परलोकाभिषेकं कावालया प्रार्थना शक्तिना कावालया नी परलोकाभिषेकं कावालया कावालया नी आत्मा अभिषेकं कावालया नी परलोकाभिषेकं कावालया प्रार्थना शक्तिना कावालया नी परलोकाभिषेकं कावालया एलिया प्रार्थింపక పొందిన శక్తి నేను प्रार्थना शक्तिना कावालया नी परलोकाभिषेकं कावालया प्रार्थना शक्तिना कावालया नी परलोकाभिषेकं कावालया सिंहाल गृहलोनि दानियेलु शक्ति कावालया सिंहाल गुहलोनी दानियेलु शक्ति ई लोकंलो नाकु कावालया नीतो नडिचे वरमीयुमा नीतो नडिचे वरमीयुमा नी सिलुवनु मोसे कृपनीयुमा नी सिलुवनु परलोकाभिषेकं कावालया प्रार्थना शक्तिना कावालया नी परलोकाभिषेकं कावालया पेतुरु प्रार्थింపక నీ ఆత్మను దింపితివి నీ పాడు చోటెల్ల దిగినా దేవా पेतुरु अभिषेकिंचु प्रार्थना शक्तिना कावालया परलोक अभिषेक कावालया प्रार्थना शक्तिना कावालया नी परलोक अभिषेक कावालया अभिषेकं कावालया हालेलुया। అద్భుత శక్తిని నిరపుటకైనా ఆశ్చర్య కార్యములసగుటకైనా ఆ యేసు రక్తానికి సాధ్యమే సాధ్యమే సుసాధ్యమే ఆ యేసు రక్తానికి సాధ్యమే సాధ్యమే సుసాధ్యమే అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ साध्यमे अन्नी साध्यमे ईसुको अन्नी साध्यमे జలముగా మారాను ప్రభు మార్చెను మృత్యువు నుండి లాజరును మహిమాతముకై లేపెను మాధుర్యమైన జలముగా మారాను ప్రభు మార్చెను మృత్యువు నుండి లాజరును మహిమాతముకై లేపెను మన్నాను కురిపించగా ఆకాశమే తెరిచెను మరణాన్ని ఓడించగా మృత్యుంజుడై లేచెను మన్నాను కురిపించగా ఆకాశమే తెరిచెను మరణాన్ని ఓడించగా మృత్యుంజుడై లేచెను మనసుతో వీడుము ఏకాంతముగా మోకరిల్లి ప్రార్థించుటయే శ్రేయము ఏలనాకి శ్రమలని పూర్ణ హృదయము వీడుము మదంటి క్రీస్తేనని నీ అన్నలే తానని మొదలైనను ఆ సిల్వలో తీర్చును. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. आमेन। స్తోత్రం అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని పాడి స్తుతిద్దాం। యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమపూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు అందరం యేసే ప్రేమపూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమపూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు ఆమేన్ ఆమేన్ స్తోత్రం మహాశ్రమలలో వ్యాధి బాధలలో స్థిరముగా నిలిచిన యోబువలే మేము నిలబడతామయ్యా। అందరూ చప్పట్లు కొడుతూ పాడుతూ యేసయ్యని కనపరుద్దాం। హల్లెలూయా హల్లెలూయా ఆమేన్। మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను అందరం కలిసి మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమపూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు ఆమేన్ ఆమేన్ స్తోత్రం చప్పట్లు కొడుతూ హల్లెలూయా ప్రార్థన శక్తితో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవిస్తామయ్యా। ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించును ఆమేన్ ఆమేన్। ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమపూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు ఆమేన్ ఆమేన్। జీవితమంతా ప్రభుతో నడిచిన ఎంతో ఇష్టడు అని సాక్ష్యము పొందిన హనోకు వలె మేము జీవిస్తాం। చప్పట్లు కొడుతూ ప్రభుని పాడి స్తుతించిన నామని కనపరుదాం ఆమేన్ హల్లెలూయా। జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టడే సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను అవునయ్యా జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టడే సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు రెండోసారి యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు బిగ్గరగా చప్పలు కొడుతూ ఆయన నామాన్ని కనపరుద్దాం హల్లెలూయా 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 మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగమును స్తుతి పాత్రుడు అందరూ మళ్ళీ కళ్ళు మూసుకుని ప్రార్థన ఉందాం దేవుని సన్నిధులు అందరూ మళ్ళీ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఉందాం పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు జరిగిన ప్రతిదిన కార్యక్రమంలో మహిమ పొందిన దేవుడు కొద్ది నిమిషాలు ప్రభు మనందరితో మాట్లాడి బలపరచాలని దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 17వ కీర్తన కీర్తన 7వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 17వ కీర్తన దయచేసి అందరూ చూడండి. మీకోసం నేను చదువుతున్నాను 7వ వచనం నుండి 9వ వచనం వరకు. నీ శరణు చొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయములను చూపుము ఒకడు తను కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. అద్భుతమైన దేవుని మాటలండి. ఈ మాటలని ధ్యానం చేసుకునే ముందు చిన్ని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడా ప్రేమగలేశ్వరాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి ఎంతో ఆసక్తితో కూడివచ్చిన మీ ప్రియబిడలందరిని బట్టి మీకు స్తోత్రములు. మీ సంకల్పంలో మా సంఘ బిడలు కూడా ఉన్నందులకు మీకు స్తోత్రములు. ఇజ్రాయేలీల పట్ల గొప్ప సంకల్పం కలిగి కరువు బారిన వారు పడకుండా యోసేపును ముందుగానే పంపించి సిద్ధపరిచిన దేవా, ఆరాధన అనేది లేకుండా మేము ఉండలేము కాబట్టి, మిమ్మల్ని ఆరాధించకుండా మేము మా సంఘం ఉండలేము కాబట్టి, మా ఆరాధనలు మీరు స్వీకరిస్తున్నారు, మా ఆరాధనలు మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రభువా ఈ ఆరాధనలు ఆగక సాగిపోనట్లుగా ఈ లైవ్ను మా సంఘానికి మీరు ప్రేమించి అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఈ లైవ్ ద్వారా మా సంఘ విశ్వాసులంతా వారి వారి గృహాలలో ఏకీభవించి ఈ లైవ్లో మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ సన్నుతిస్తూ ఉండగా ప్రతి గృహాన్ని ఒక ఆరాధన స్థలంగా మీరు మార్చినందులకు మీకు స్తోత్రములయ్యా. ప్రతి గృహములో నీ ప్రసన్నతను నీ మహిమను ప్రజలు అనుభవిస్తున్నందులకు మీకు స్తోత్రములయ్యా. నీ ప్రసన్నత ప్రతి కుటుంబములో ఉండును గాక, నీ మహిమతో నీ ప్రసన్నతతో ప్రతి కుటుంబాన్ని ఆవరించును గాక, ప్రతి కుటుంబం నీ సన్నిధిలో ఉన్న శ్రేష్ఠ ప్రతి ఈవిని పొందుకుందరు గాక. ఈ మంచి సమయంలో కొద్దిసేపు మీ సన్నిధిలో మేమందరం ఏకీవించి ఆరాధించి గణపరుస్తూ ఉండగా ఈ ఆరాధనలు ప్రార్థనలు మీరు స్వీకరించండి. నీ ప్రజలకు ఈ కూటమి ఆశీర్వాదకరంగా మార్చండి. ఆ చల్పునిగా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉండగా ఈ అల్పుని మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మీ శిల్వ చాటున మరుగుపరిచి మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి మీ నామ ఘనత కొరకు మీ మీద ఆశ పెట్టుకుని లైవ్లో ఎంతో శ్రద్ధతో ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి దీవెన కలుగునట్లుగా మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. 17వ కీర్తన మనం 7వ వచనం చదువుకున్నాం. ఏంటా వచనం? నీ శరణు చొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తను కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. ఒక్కసారి మనం ఈ మాట పరిశీలిస్తే ఏమంటున్నాడో చూడండి. నీ శరణు చొచ్చిన వారిని ప్రభువా, నీ శరణు చొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి కుడి చేత రక్షించువాడా. వండర్ఫుల్ మాట అండి. ఏసయ్యా యెహోవా దేవా అనే ఈతగాడు ఈ దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుమయ్యా. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లుగా నన్ను కాపాడయ్యా. నిజంగా ఆయన అంటున్నాడు మన గురించి, ఒకడు నా కనుపాపను ముట్టగలిగితే మిమ్మల్ని ముట్టగలడన్నాడు. అంతే. నిజంగా ఆయన మనల్ని ఎలా కాపాడుతున్నాడంటే ఆయన కనుపాప వలె భయంకరమైన కరోనా వైరస్ ప్రపంచాన్ని ముంచి సర్వనాశనం చేస్తున్న ఈ దినాలలో ఆయన్ని నమ్ముకున్న మనల్ని ఆయన కనుపాపలాగా కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన శరణు చొచ్చాం మనం, ఆయన రెక్కల నీడలోకి వచ్చాం అంటున్నాడు. నీ శరణు చొచ్చిన వారిని వారి మీదకి వచ్చిన శత్రువుల చేతిలో పడకుండా నీ కుడి చేత రక్షించువాడా, దయచేసి ప్రభువా నీ కృపాతిశయములను చూపయా, నీ కృపాతిశయములను చూపయా అంటూ నన్ను లయబర్చగోరు దుష్టులు వారు చేతిలో పడకుండా కాపాడయ్యా. నన్ను చుట్టుకుని ఉన్న నా ప్రాణ శత్రువుల చేతిలో చిక్కకుండా నీ రెక్కల క్రింద నన్ను దాచయ్యా. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మనందరం తప్పనిసరిగా ఈ సమయంలో చేయాల్సిన ప్రార్థన అండి ఇది. ఏ సమయానికైనా ఈ ప్రార్థన మనకు అవసరం. ఆయన కాపాడకపోతే శత్రువు ప్రాణాలతోనే మనల్ని మింగేస్తాడండి. డైలీ మన ప్రేయర్స్లో మనం ఈ ప్రార్థన చేయాల్సి ఉంది. పరలోక ప్రార్థనలో ఆయన చెప్పాడు లాస్ట్ మాట, దుష్టుని చేతిలో పడకుండా మమ్మను కాపాడయ్యా, మమ్మను తప్పించయ్యా అని ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలని చెప్పాడు. ఇదిగో దేవుని సన్నిధిలో మనం ఈ ప్రార్థన చేయాలి ప్రతిరోజు. కాపాడే దేవుడు, ఎందుకంటే ఆ హస్తమే కదా సకల జగత్తును సృష్టించింది. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే, యెషయా గ్రంథం 48వ అధ్యాయము దయచేసి చూడండి 13వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 13వ వచనం మీకోసం నేను చదువుతున్నాను చూడండి. నా హస్తము భూమికి భూమి పునాది వేసెను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసాను. నేనే వాటిని పిలువగా ఒక్కటి తప్పిపోకుండా అవన్నీ నిలుచును. చూడండి చూడండి, భూమికి పునాది వేసిన హస్తం, ఆకాశ విశాలాన్ని వ్యాపించిన హస్తం. ఆయన పిలిస్తే ఒక్కటి కూడా తప్పిపోకుండా ఈ ఆకాశములో భూమిలో సముద్రంలో ఉన్నవన్నీ అలా నిలిచిపోతాయి అంటండి. अभी आयन आधीनములో ఉన్నాయి ఆకాశాన్ని కలగజేసినవాడు భూమిని కలగజేసినవాడు సకల జగత్తును అందులో ఉన్న సర్వాన్ని కలగజేసినవాడు ఆయన ఒక్క మాట పిలిస్తే చాలు ఎక్కడ ఆగిపోతాయండి ఎక్కడ ఆగిపోతాయి ఇంకొక మాట మీకు యోబు గ్రంథములో ఇంకొక మాట మీకు నేను చూపించి వాక్యం లోపలికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను యోబు గ్రంథం 12వ అధ్యాయములో 7వ వచనం మనం పరిశీలిస్తే ఇక్కడ అంటున్నాడు ఆయనను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును వీటన్నిటిని బట్టి యోచించుకొని నా ఎడల యెహోవా హస్తము వీటిని కలుగ చేసెనని తెలుసుకొనలేని వాడెవడు హల్లెలూయా నిజంగా ఈ రోజున మనం ఆలోచిస్తే మృగములను చూడండి ఆకాశ పక్షులను చూడండి భూమిని చూడండి సముద్రం చూడండి అందులో సర్వం చూడండి వీటన్నిటిని ఒక్కసారి అలా కూర్చొని ఆలోచిస్తే వీటన్నిటిని కలుగ చేసిన వాడు ఎవరు అంటే యెహోవా హస్తం వీటన్నిటిని కలుగ చేసెను అని తెలుసుకోలేని వాడు ఎవడండి ఈ రోజున దేవుని హస్తమే ఈ సకల జగత్తును కలగజేసింది ఆయన హస్తములో ఆయన అంటున్నాడు నేనొక్కసారి పిలిస్తే ఎక్కడ ఆగిపోతాయి అంటున్నాడు నిజంగా ఆయన ఎంత చక్కని మాట ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు అలాంటి హస్తాల నీడకొచ్చి ఆయన రెక్కల చాటుకొచ్చి ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు నీ శరణు చొచ్చిన వారిని వారి శత్రువుల చేతుల్లో పడకుండా కరోనా వైరస్ అనే శత్రువు చేతుల్లో పడకుండా వారిని కుడి చేత రక్షించువాడా ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడయ్యా నేను నీ శరణు వచ్చానయ్యా నన్ను కాపాడయ్యా నిజంగా ఎలా అడుగుతున్నాడండి ఖచ్చితంగా మనందరం అడుగుదాం ఈ మాట ఇలాగే అడుగుదాం అయ్యా అన్ని నీ ఆధీనములో ఉన్నాయి అన్నిటినీ కలగజేసిన వాడివి నన్ను కాపాడగలిగిన వాడివి నీవే నీ శరణు చొచ్చానయ్యా నన్ను కాపాడయ్యా నిజంగా దేవుని హస్తం ఏమేం చేస్తుందో కొన్ని విశేషాలు ఈ రోజున మీతో మాట్లాడాలని నేను ప్రేరేపితున్నే మీ ముందు నిలబడి ఉన్నానండి ఒకసారి ఎజ్రా గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయంలో 31వ వచనాన్ని మనం పరిశీలిస్తే ఈ 31వ వచనంలో 3వ లైన్ చదువుతున్నాను చూడండి మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి చూడండి ఎజ్రా నెహెమ్యా ఇలాగే కొంతమంది మరి జెరుబ్బాబెలు ఈ విధంగా మరి ఆ నెబుకద్నెజర్ టైంలో బబులోనుకి వచ్చేసారు చాలామంది ఆ టైంలో సర్వనాశనం అయిపోయిన టైంలో ఇక్కడ వాళ్ళు అంటున్నారు చూడండి మా దేవుని హస్తం మాకు తోడుగా ఉన్నందున దేవుని హస్తం మాకు తోడుగా ఉన్నందున ఆయన హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించింది దేవుని హస్తం శత్రువుల చేతుల్లో పడకుండా మా దేవుని హస్తం మమ్మల్ని తప్పించింది పొంచి మమ్మల్ని సర్వనాశనం చేద్దామని పొంచి ఉన్న శత్రువుల చేతుల్లో పడకుండా మమ్మల్ని తప్పించింది ఆయన హస్తం అలా ఆయన తప్పించింది కాబట్టి ఆయన హస్తం మేము యెరూషలేములోనికి వచ్చాం యెరూషలేములోనికి వచ్చి అక్కడ ఉంటున్నాం యెరూషలేము అనే మాటకు అర్థం సమాధానము అంటే సమాధానంగా ఉండగలుగుతున్నాం బయట ప్రస్తుత పరిస్థితి శత్రు బారిన పడి మొత్తం కకా వికలం అయిపోతుందండి ప్రపంచమంతా అల్లకల్లాలం అయిపోతుందండి ప్రపంచమంతా ఇలాంటి పరిస్థితుల్లో శత్రువు చేతుల్లో పడకుండా ఆయన హస్తం మనల్ని కాపాడుతుంది అంత మాత్రమే కాదు మార్గమందు మనం బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నా చాలా టెన్షన్గా ఉంది బయటికి వెళ్ళకపోతే చస్తాం ఇంట్లో ఉంటే చస్తాం చూడండి ఎటు లేని పరిస్థితి లాక్డౌన్ పెట్టేశారు అయినా బయటికి వెళ్ళకపోతే పోషణ ఉండదు ఇప్పుడు పొంచి ఉన్న శత్రువు చేతుల్లో నుండి మార్గమందు పొంచి ఉన్న ఆ శత్రువు చేతుల్లో నుండి మమ్మల్ని ఆ హస్తం కాపాడినందున ఆ హస్తమే మనల్ని కాపాడాలి ప్రస్తుతం ఇన్నాళ్ళు కాపాడిన హస్తం ఆ హస్తమే శత్రువు చేతుల్లో పడకుండా కాపాడిన హస్తం అలాగే పొంచి ఉన్న శత్రువు చేతుల్లో పడకుండా కాపాడిన హస్తం ఇన్నాళ్ళు కాపాడిన హస్తం ఇక మీదట కూడా హస్తమే మనల్ని కాపాడాలి అలా కాపాడితేనే మనం సమాధానంగా ఉండగలం ఇక్కడ అంటున్నాడు యెజ్రా అలా కాపాడినందున మేము చక్కగా యెరూషలేము వారుండే సిటీ అన్నమాట వారుండే పట్టణం ఆ పట్టణం దానికి పేరు సమాధాన నిలయం సమాధాన నిలయమైన యెరూషలేములోకి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా మేము ఉండగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన సొంత ఊర్లో మన ప్రాంతాల్లో ప్రశాంతంగా మనం ఉండాలి అంటే మనల్ని ఆయన హస్తం కాపాడాలి. దేని నుండి అంటే శత్రువు చేతుల్లో పడకుండా. శత్రువు ఎవరండి? ఇదిగో రోగం, కరోనా వైరస్ ఒక శత్రువు. ఆ కరోనా వైరస్ కేవలం రోగం కలగజేయటమే కాదు, ఆర్థికంగా దెబ్బతీసేస్తుందండి ప్రపంచాన్ని. ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ తాండవాడుతుందో ఆ ప్రపంచ దేశాల్లో ఆర్థిక సంక్షోభం వచ్చేస్తుంది. అందరూ పేదోళ్ళు అయిపోతున్నారు, చాలా చాలా దెబ్బతినేస్తున్నారండి, దెబ్బ అయిపోతున్నారు. ఈనాడు చూడండి జాబ్స్ పోయినాయండి, కొంతమందికి వ్యాపారాలు పోయినాయి, ఉద్యోగాలు లేవు, చాలా ఇబ్బందులు పనులు లేక ఇబ్బంది పడిపోతున్నారు, పనులు కూడా పోయినాయి, చాలా ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులలో ఆ శత్రువు చేతుల్లో పడకుండా మనల్ని కాపాడేది ఆయన హస్తం. అందుకు మనం అడగాలి, అయ్యా నీ హస్తంతో మమ్మల్ని కాపాడయ్యా, నీ శరణు జొచ్చామయ్యా, శత్రువు చేతుల్లో పడకుండా మమ్మల్ని కాపాడు, ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా మమ్మల్ని కాపాడు. దావీదు ప్రార్థన ఈరోజు మన ప్రార్థన కూడా కావాలి. అలా ప్రార్థించారు కాబట్టి ఎజ్రా, నెహెమియా వారిని దేవుడు ఆయన హస్తం కాపాడింది, ఆయన హస్తం కాపాడింది శత్రువు చేతుల్లో పడకుండా, ఆ శత్రు చేతుల నుండి తప్పించాడు. ఒక్కసారి మనం ఇజ్రాయేల్ చరిత్ర మనం చూస్తే, ఇజ్రాయేల్ వెళ్ళి భయంకరమైన శత్రువు ఫరో, అలాగే ఐగుప్తీయులు, అలాంటి ఐగుప్తీల చేతుల్లో నుండి వారిని తప్పించి మార్గమందు వారిని కాపాడి అద్భుతాలు చేస్తూ మార్గములో వారికి భయంకరమైన శత్రువుల మీద పడ్డారు. సిహోను అనే రాజు, ఓగు అనే రాజు, ప్రసిద్ధి నొందిన రాజులు వారికి మార్గములో వారి మీద యుద్ధం చేస్తే ఆ శత్రువుల చేతుల్లో పడకుండా కాపాడి అద్భుతాలు చేస్తూ పాలు తేళ్లు ప్రవహించు దేశములోనికి తీసుకుని వచ్చి అబ్బా యెరూషలేములో వాళ్ళ ప్రవేశపెట్టాడండి. అదే దేవుడు ఈరోజు మన దేవుడు మన కుటుంబాలకు ఆయన సమాధానం అనుగ్రహించబోతున్నాడు. మనల్ని కాపాడి సమాధాన మార్గంలో నడిపించి మన అక్కర్లన్నీ తీర్చి కొరత లేకుండా చేసి మన కుటుంబాలకు మన జీవితాలకు ఆయన సమాధానం ఇవ్వబోతున్నాడు. ఆమెన్. ఇదిగో ఈయన అంటున్నాడు, మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి కార్యాలన్నీ చేసింది. మనం కూడా అడుగుదాం, నీ హస్తం మాకు తోడుగా ఉంచయ్యా. ఇదే 8వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో కాస్త మనం అదే పేపర్లో 22వ వచనంలో మనం చూస్తే అక్కడ ఈ మాట రాయబడి చూడండి, మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాక. ఇంతకీ దేవుని హస్తం ఎందుకు తోడుగా ఉంటుందంటే, ఎవరికి తోడుగా ఉంటుందంటే ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ. ఆయనను ఎవరెవరైతే ఆశ్రయిస్తూ అయ్యా నీ హస్తంతో మమ్మల్ని కాపాడయ్యా, కనుపాపను కాపాడినట్లుగా మమ్మల్ని కాపాడయ్యా, నీ శరణు దొచ్చామయ్యా, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారందరికీ ఆయన హస్తం తోడుగా ఉంటుంది. ఎందుకు తోడుగా ఉంటుందంటే మేలు కలుగ చేయుటకై మా దేవుని హస్తం తోడుగా ఉంది. హల్లెలూయా. ఏం కలగజేయటానికంటే మేలు కలగజేయటానికి, మేలు కలగజేయటానికి. నిజంగా ఆయన హస్తం తోడుగా ఉంటే మేలు జరిగిద్ది. ఒకసారి మనం పరిశీలిస్తే మత్తయి శుభవార్తలో 8వ అధ్యాయంలో 22వ వచనంలో మనం మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 3వ వచనం కానుండి మనం పరిశీలిస్తే అక్కడ ఒక కుష్ఠరోగిని గురించి మనం చూస్తామండి. ఆ కుష్ఠరోగి కొండెక్కుతున్నాడు. కొండెక్కుతూ ఉంటే యేసయ్య కొండ మీద ప్రసంగం చేసి అద్భుతం చేసి కొండ దిగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎదురు బదురు పడ్డారు, యేసయ్యని ఏం అడగాలో అర్థం కాని పరిస్థితి. చుట్టుపక్కల వాళ్ళంతా ఇదేంటా కుష్ఠవ్యాధి కలిగిన వాడు, మేము యూదులు, మా మధ్య వచ్చాడు, చంపేద్దామన్న పరిస్థితి. వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ఆ సమయంలో ఇప్పుడు కుష్ఠరోగి ఆయన వైపు దండం పెట్టి అడుగుతున్నాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా అని అడిగాడు దండం పెట్టి. ఎప్పుడైతే ఆ మాట అడిగాడో వెంటనే ఆయన అంటున్నాడు నాకిష్టమే. అక్కడ ఒక మాట రాయబడింది, అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్ము అన్నాడండి. అంటే దేవుడు చెయ్యి చాపి కుష్ఠవ్యాధి కలిగిన వాడిని ముట్టాడండి. ఆ కుష్ఠవ్యాధి వాడిని విడిచి వెళ్ళిపోయిందండి. అప్పటికప్పుడే వాడి దేహం అంతా శుద్ధి అయిపోయింది, పసిపిల్లోడి దేహంగా మారిపోయింది. చూడండి, ఆయన హస్తం అలా తాకితే కుష్ఠవ్యాధి కూడా మాయమైపోయింది, చక్కగా శుద్ధుడైపోయాడు. ఆయన హస్తం చాపే దేవుడు. ఈ రోజున ఈ స్క్రీన్ ముందు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడలారా, ఆయన హస్తం మీకోసం చాపునుగాక, ఆయన హస్తం మిమ్మల్ని ముట్టునుగాక, ఆయన హస్తం మిమ్మల్ని శుద్ధులుగా చేసి మిమ్మల్ని స్వస్థపరచునుగాక. ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజంగా ఆయన హస్తం చాపాడు. నాకిష్టమయ్యా, నువ్వు అడిగింది అడిగావే, నా శరణుదొచ్చి నువ్వు అడిగావే, నాకిష్టమయ్యా అని అలా చేయి చాపాడు, అలా ముట్టాడు, అప్పటికప్పుడు శుద్ధుడయ్యాడు. ఒక్కసారి ఆలోచిస్తే ఆ దేవుని హస్తం ఆయనను ఆశ్రయించే వారందరికీ తోడుగా ఉంటుంది. ఎందుకంటే మేలు చేయటానికి ఆయన ఆశ్రయించి వచ్చిన ఇదిగో ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఎవరంటే కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి వెంటనే శుద్ధుడైపోయాడు, మేలు చేశాడు. ఇలా మనం ఆలోచిస్తే అలా నడుచుకుంటూ 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 ఆయన నాయను అనే గ్రామానికి వస్తున్నాడండి. ఆ నాయను గవిని దగ్గరకు వచ్చి, ఇదిగో గ్రామం లోపలికేమో యేసయ్య గుంపు వెళుతుంది, గ్రామం బయటకేమో ఒక పాడిని మోసుకుంటూ ఒక గుంపు వెళ్ళిపోతుంది. ఈ పాడిని మోసుకుంటూ వెళ్ళిపోతున్న గుంపు ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ వెళుతుంది. ఈ గుంపు జై జై నినాదాలు కొట్టుకుంటూ యేసయ్య గుంపు వస్తుంది. క్రాస్ అయ్యారండి గవిని దగ్గర. లోపలికి ఊరు బయటకేమో ఈ వెళ్ళి వెళ్ళిపోతున్నారు, ఊరు లోపలికేమో యేసయ్య గుంపు వస్తున్నారు. వెంటనే యేసయ్య అన్నాడు, అమ్మా ఎవరామే? అయ్యా ఒక్కగానొక్క కొడుకు, ఇక అదే అతడే ఆధారం, భర్త లేడు, విధవరాలు. ఈ ఒక్క కొడుకును చూసుకొని ఆ కొడుకు తెచ్చి పోషిస్తుంటే ఎంతో ఆనందంగా బ్రతుకుతుంది. ఆ ఆధారం పోయింది అయ్యా, అందుకే అలా గుండెబాదు. ఆధారం పోయింది. ఈనాడు మీ ఉద్యోగమే మీకు ఆధారం, ఈరోజు మీ వ్యాపారమే మీకు ఆధారం, ఈరోజు మీ పనులు మీకు ఆధారం. ఆధారం పోయిందని బాధపడుతున్నారా? ఇదిగో ఆయన హస్తం చాపే దేవుడు. మీకు ఆధారమైనది ఏది పోగొట్టుకున్నారో అది మీకు మరలా అనుగ్రహించగలడు. ఆయన మన ఆధారాలను కోల్పోయి బాధపడుతుంటే ఆయన తన హస్తం చాపి ఆయన శరణు చొచ్చిన వారిని కాపాడే దేవుడండి. ఆ వెంటనే అమ్మా ఎడవబాకమ్మా ఎడవబాక అని చెప్పి పాడిని ముట్టాడండి. ఆమెకు అదే ఆధారం, పాడి మీద ఉన్నవాడు. ఆ పాడి మీద చచ్చిపోయిన శవాన్ని అలా ఆ పాడిని ముట్టగానే వాడు లేచి కూర్చున్నాడండి. లేచి కూర్చున్నాడు, వాడు మాట్లాడటం ప్రారంభించాడు. అమ్మా ఇడిగో తీసుకొని వెళ్ళు. ఇప్పుడు తన ఆధారాన్ని మళ్ళీ తనకిచ్చాడు, తన దుఃఖాన్ని ఆనందంగా మార్చాడు. గంతులేసుకుంటూ ఆనందిస్తుంది. గుడ్డెలు బాదుకొని ఏడ్చిన ఈమె గంతులేస్తూ ఆనందిస్తుంది. మన దేవుని హస్తం ఎలాంటిదంటే, మన దేవుని హస్తం మనకు మేలు చేసే హస్తం అండి. మేలు చేసే హస్తం ఎవరికి మేలు చేస్తుంది? ఆయన ఆశ్రయించు వారందరికీ, ఆయన శరణుజొచ్చిన వారందరికీ. ఈ రోజున మనం ఆయన ఆశ్రయించాం, ఆయన శరణుజొచ్చాం. యేసయ్యా నీవేమా శరణ్యమయ్యా, నీవేమా ఆశ్రయ దుర్గమయ్యా, మమ్మల్ని కాపాడయ్యా. ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా మమ్మల్ని కాపాడు అని మీరు అడుగుతున్నారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన హస్తాన్ని చాపి మనల్ని ముట్టబోతున్నాడు, మనకు మేలు చేయబోతున్నాడు. ఆయన చప్పట్లు కొడుతూ మనం కృపగల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ఆయన హస్తం ఏం చేస్తుంది ఆయన హస్తం? ఎజ్రా గ్రంథాన్ని మనం పరిశీలిస్తే 7వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి చూద్దామా. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయేలీలను ప్రధానులను సమకూర్చి తిని. అంటే చూడండి, ఈయన బలపరచబడ్డాడు, ఈయనతో ఉన్న ఇజ్రాయేలీలందరినీ బలపరచగలిగాడు. ఎందుకంటే నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉంది. దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉందో వారు బలపరచబడతారు, వారితో ఉన్న సమాజం అందరినీ బలపరచగలుగుతారు వాళ్ళు. హల్లెలూయా. ఈ రోజున మనం ఆలోచిస్తే ఆ దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఇదిగో చూడండి, ఈ వ్యక్తికి దేవుని హస్తం తోడుగా ఉన్నందున అతడు బలపరచబడ్డాడు. నిజంగా భుజం తట్టి ధైర్యం చెప్పే దేవుడండి, బలపరిచే దేవుడండి ఆయన. ఒకసారి దానియేలు దగ్గరికి వెళితే, దానియేలు కూడా చాలా దుఃఖంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు అండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయానికి మనం వెళితే అక్కడ దానియేలు చాలా దుఃఖంలో, ఇజ్రాయేలీలు దెబ్బతినేసి వారు సర్వనాశనమైపోతుండే వారి కొరకు దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు అతగానికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై 10వ అధ్యాయంలో 18వ వచనం, అప్పటికి అది 3వసారి అన్నమాట. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొనుము అని నాతో చెప్పాను. అబ్బా వండర్ఫుల్ అండి. చూడండి ఆయన ఆశ్రయించిన దానియేలును, ఆయన శరణుజొచ్చిన దానియేలును దేవుని హస్తం మరలా వచ్చింది. ఆయన హస్తం వచ్చి ఈయన్ని తట్టిందండి. ఆయన హస్తం వచ్చి ఈయన భుజం తట్టి బలపరుస్తుంది దేవుని హస్తం. దానియేలు బలహీనుడు కావద్దయ్యా, బలపరచబడయ్యా. ఆ దానియేలు బలపరుస్తూ ధైర్యంగా ఉండు. చూడు 2 సార్లు ఆ మాట, ధైర్యం తెచ్చుకో అయ్యా, ధైర్యం తెచ్చుకో అని బలపరిచి నీకు శుభం జరగబోతుంది. ప్రస్తుతం ఎటు చూచినా అంతా భయంకరమైన అశుభ వార్తలే వింటున్నాం, భయంకరమైన వార్తలే మనం వింటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇదిగో కృంగిపోయి సతికిల పడిపోయి నలిగిపోతున్న ప్రియ దేవుని బిడ్డలారా, స్క్రీన్ ముందు నలిగిపోయి మీరు చాలా వేదనతో ఉన్నారా? ఆ దేవుని హస్తం ఈ రాత్రి మీ మీదకి చాపును గాక, మిమ్మల్ని ఆ హస్తం ముట్టును గాక, ఆ హస్తం మిమ్మల్ని బలపరచును గాక. మీరు ఇప్పుడు వాక్యం వింటూ ఉండగానే మిమ్మల్ని బలపరుస్తుంది దేవుని హస్తం. దేవుని హస్తం బలపరిచే హస్తం, దేవుని హస్తం ధైర్యపరిచే హస్తం, దేవుని హస్తం అశుభాన్ని శుభంగా మార్చే హస్తం. చూడండి, ఆ భుజం తట్టి ధైర్యం చెబుతూ నీకు శుభమవుతుందయ్యా, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఆ హస్తం ఒక వ్యక్తిని ముట్టినట్టుగా ఆయనను ముడుతున్నాడు. నిజంగా ఇది ఎంత అద్భుతమైన సన్నివేశం. దేవుని హస్తం నిజంగా మనకు తోడుగా ఉండే హస్తం అండి. ఈ విధంగా మనం పరిశీలిస్తే దేవుని హస్తం ఎన్ని రీతులుగా సహాయపడుతుందో మనం వింటూ వచ్చామండి. దేవుని హస్తం మనకు చేసే కొన్ని ఉపయోగాల్ని మనం వింటూ వచ్చాం. మొదటి మాట, ఆయన హస్తం మన శత్రువుల చేతుల్లో పడకుండా మనల్ని కాపాడి ప్రశాంతమైన యెరూషలేముకు తీసుకొచ్చే హస్తం. రెండవది, ఆయన హస్తం ఏం చేస్తుందంటే మేలు చేస్తుంది. మనల్ని మన దగ్గరకు వస్తున్న హస్తం, ఆ హస్తం మనకు మేలు చేస్తుంది. మూడవది, ఆ హస్తం ఏం చేస్తుంది? మన భుజం తట్టి మనల్ని ధైర్యపరుస్తుంది ఆయన హస్తం. సరే, నాలుగో మాట మీకు చూపించబోతున్నాను. ఎజ్రా గ్రంథంలోని 7వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము మనం చూస్తే, ఆ 7వ అధ్యాయంలో 6వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. చూడండి, 6వ వచనంలో దాదాపు లాస్ట్ 2 లైన్స్ నేను చదువుతున్నాను. 7వ వచనానికి పైన 2 వచనాలు, అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. అంటే రాజు ముందుకెళ్ళి ఏ మనవి చేసినా సరే ఆ రాజు కాదనకుండా ఓకే 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 అంటున్నాడు. కారణం, యెహోవా హస్తం ఎజ్రాకు తోడుంది. ప్రైజ్ ది లార్డ్. నెహెమ్యా సాక్ష్యం కూడా ఇదేనండి. ఒక్కసారి నెహెమ్యా గ్రంథానికి వెళదాం. చూడండి, 2వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయం చూడండి. ఈ 2వ అధ్యాయంలో 4వ వచనం అంటాడు. చూడండి, అప్పుడు రాజు అంటున్నాడు, నెహెమ్యా ఏమి కావలసి నీవు మనవి చేస్తున్నావయ్యా? ఇప్పుడు ఏం కావాలయ్యా నీకు? అద్భుతం అండి. ఏం కావాలని అడుగుతున్నాడు. చూడండి, నీకేం కావాలయ్యా, నీకేం చేయాలయ్యా? ఇంకా చూడండి, అలా 8వ వచనంలోకి వచ్చేటప్పటికి 5వ లైన్లో చదువుతున్నాను, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. అంటే ఇతడు ఏ మనవి చేసినా, అటు ఎజ్రా సాక్ష్యం అదే, ఇటు నెహెమ్యా సాక్ష్యం అదే. ఎజ్రా మనవి చేసినా ఆలకిస్తున్నాడు, నెహెమ్యా మనవి చేస్తున్నా ఆలకిస్తున్నాడు. ఏం కావాలయ్యా అని అడిగి మరీ ఇస్తున్నాడండి. ఎవరికంటే, ఈ వీళ్ళ దేవుని బిడలు. వాళ్ళు దేవునికి శత్రువులు కావచ్చు, కానీ దేవుని హస్తం వీరికి తోడుగా ఉన్నందున వీరు ఏది మనవి చేసినా ఆలకిస్తూ వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడని. ఈరోజు ప్రియ దైవ జనాంగమ, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే మన ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ముందు మనం మోకరించి ఏది కావాలని అడిగినా కాదనకుండా మన మనవి ఆలకించబోతున్నాడు, అనుగ్రహించబోతున్నాడు. ఆయన మన మనవి ఆలకించి మనకు అనుగ్రహించబోతున్నాడు. ఎప్పుడు అంటే, ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే మనం ఏది మనవి చేసినా సరే కాదనకుండా మనకు అనుగ్రహిస్తాడు మన దేవుడు. ఈ రోజున మీకేం కావాలి? ఆరోగ్యం కావాలా? ఆర్థిక ఇబ్బందుల్లో విడుదల కావాలా? కుటుంబ సమస్యల్లో పరిష్కారం కావాలా? చదువుల్లో మీకు విజయం కావాలా? ఇదిగో ఈ కరోనా వైరస్ లాక్డౌన్ తీసేసిన తర్వాత మీ జాబ్ పోకుండా మళ్ళీ మీ జాబ్ మీకు ఇవ్వాలా? ఇదిగో మీకు శాలరీ, కంప్లీట్ శాలరీ లాక్డౌన్ టైంలో మీకు కావాలా? లేకపోతే మీకు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లకుండా మీ కుటుంబాన్ని కాపాడాలా? ప్రస్తుతం లాక్డౌన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, కుటుంబం పోషించబడుతూ లోటు లేకుండా సహాయపడాలా? ఏం కావాలి, ఏం కావాలని మీరు అడుగుతున్నారు? ప్రభు పాదాల ముందు మీరు కావాలని అడుగుతున్న ప్రతిదీ కాదనకుండా నా దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఆయన సహాయం చేస్తున్నందుకు చప్పట్లు కొడుతూ, ఆయన కరుణా హస్తం మనకు తోడుగా ఉండి మనకి కావాల్సినవన్నీ మనకు సహాయం చేస్తున్న మన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కరుణా హస్తం తోడుగా ఉండి చేసే ప్రతి ప్రార్థన మనవులకు జవాబిస్తున్నాడు. ఇంకెలా చెప్పాలంటే చాలా సంగతులు మీకు నేను చెప్పగలుగుతాను. ఒక్కసారి 2వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే, నెహెమ్యా గ్రంథం 18వ వచనం మనం చూద్దామా? 2వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని. చూడండి, చెప్పితిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యమును చేయుటకై బలము తెచ్చుకొనిరి. చూడండి అందరితో చెప్పాడు, అందరూ కూడా సహకరించారండి. నాకు సహాయము చేయు దేవుని హస్తమును గూర్చి రాజు నాతో ఎలాగైతే సహాయం చేస్తున్నాడు దాని గురించి అందరికీ చెప్తే వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు. ఇటు రాజు సహకరిస్తున్నాడు, ఇటు జనమంతా సహకరిస్తున్నాడు. ఇప్పుడు మంచి కార్యం చేయడానికి పూనుకున్నాం. ఏంటి ఆ మంచి కార్యం? ప్రాకారాలన్నీ కూలిపోయినాయి, అన్ని సర్వనాశనం అయిపోయినాయి. వాటి కట్టడానికి పూనుకున్నాడు రాజు. ఏం కావాలో మొత్తం సప్లై చేశాడండి. కావాల్సిన వస్తువులు ఇచ్చాడు, కావాల్సిన వాహనాలను ఇచ్చాడు, కావాల్సిన పనివారిని ఇచ్చాడు, కావాల్సిన డబ్బు ఇచ్చాడు, కావాల్సినవన్నీ ఇచ్చాడు. మనుషులంతా సహకరిస్తున్నారు, అందరి సపోర్ట్ తీసుకొని మంచి కార్యాన్ని ఆరంభించాడు. ఆ మంచి కార్యాన్ని దేవుని హస్తం తోడుంది కాబట్టి ఎన్ని దినాల్లో కంప్లీట్ చేశాడో 6వ అధ్యాయం నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. చూడండి 15వ వచనం 2వ లైన్లో, అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. 52 రోజుల్లో అంత పెద్ద సిటీకి ప్రాకారం కట్టేశారండి వీళ్ళు. అది కూడా ఎత్తైన ప్రకారం 52 రోజుల్లో కట్టేసి ఆ పట్టణాన్ని మొత్తం బాగు చేశారండి. అంటే వీళ్ళంత చక్కగా దీన్ని కట్టి బాగు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందండి? 52 రోజుల్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేశారంటే, అక్కడ అంటున్నాడు ఒక్కసారి మీకు నేను చూపిస్తాను. చూడండి 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథంలో 20వ వచనంలో అక్కడ అంటున్నాడు. చూడండి, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయును కనుక. బాబా, ఈ ప్రయత్నాన్ని ఎవరు సఫలం చేస్తున్నారు? ఇదిగో ఎవరైతే సకల జగత్తును చేశారో, ఏ హస్తమైతే సకల జగత్తును చేసిందో ఆ హస్తమే మాకు సహాయం చేస్తూ మా ప్రయత్నాలన్నిటిలో మాకు జయమిస్తుంది కనుక, ఆ హస్తమే మాకు జయమిస్తుంది కనుక ఈ విధంగా మేము కాపాడబడుతున్నాం. ఈ విధంగా మా పనులు సక్సెస్ఫుల్గా అవుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే ఆ దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. ఆ దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే ఎంత బాగుందో చూడండి. ఆ దేవుని హస్తం తోడుగా ఉన్నందున ఇదిగో రాజు అతనికి కావాల్సినవన్నీ ఇచ్చాడు. ఇప్పుడు దేశంలో ఉన్న పెద్ద పెద్దోళ్ళంతా సపోర్ట్గా నిలబడ్డారు. వీళ్ళందరి సహకారంతో పని ఆరంభిస్తే 52 రోజులు కంప్లీట్ చేశాడు. కారణం, దేవుని హస్తం తన బలపరిచి తన ప్రయత్నాల్లో సఫలమిస్తుంది. ఈరోజు మన ప్రయత్నాలన్నిటిలో దేవుడు మనకు సఫలము అనుగ్రహించునుగాక. ఆయన కరుణా హస్తము మనకు తోడుగా ఉండి మనకు సఫలము దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పాలంటే చాలా సంగతులు మనం ఇలా చెప్పొచ్చండి. ఆ దేవుని హస్తం మనకు తోడుగా ఉండి ఇంకేం చేస్తుందో చాలా మనం చెప్పగలం. ఇంకొక 2 మాటలు జస్ట్ అలా టచ్ చేసి నేను ముగిస్తాను. అవి చెప్పాను ఇప్పటికి మీకు. ఇంకొక 2 అలా టచ్ చేసి నేను ముగించేస్తాను. దేవుని హస్తం ఏం చేస్తుందో ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి మనం చూద్దామా? ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును. అబ్బా, అద్భుతమైన మాట. పాతాళానికి వెళ్ళిపోయినా సరే ఆయన హస్తం అక్కడ నుండి కూడా మనల్ని బయటికి లాగేస్తంట. ఈ రోజున టెన్షన్ పడద్దు. ఈ కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ వల్ల మనం అలా 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 ఆర్థికంగా కిందకి వెళ్ళిపోతున్నాం. ఏమైపోద్దో మా కుటుంబం, ఏమైపోద్దో మా జీవితం అని టెన్షన్ పడుతున్నారా? ఇక్కడ అంటున్నాడు, పాతాళానికి వెళ్ళిపోయినా సరే అక్కడి నుండి లాక్కొచ్చేస్తాడు దేవుని హస్తం మనల్ని పైకి. అక్కడి నుండి మనల్ని పైకి లాక్కొచ్చేస్తాడు దేవుని హస్తం. హల్లెలూయా, చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. అంత కిందకి వెళ్ళిపోయినా దేవుని హస్తం పైకి లాక్కొచ్చేస్తుంది. ధైర్యంగా ఉండండి ప్రియా దేవుని బిడ్డలారా. హల్లెలూయా, దేవుని హస్తం ధైర్యంగా ఉండండి, మనకు తోడుగా ఉంది. 40వ కీర్తనలో మొదటి వచనంలో దావీదు భక్తుడు అదే మాట అంటాడు. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన చెయ్యొగ్గి నా మొర ఆలకించాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటిగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేపాడు. నా పాదాల బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచాడు. తనకు స్తోత్ర రూపమగు కృత గీతమును నా ప్రభు నా నోట ఉంచాడు. ఆమేన్. నిజంగా నాశనకరమైన గుంట, జిగటిగల దొంగ ఊబిలో, అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయినా అక్కడ నుండి నా దేవుడు నన్ను పైకి లేపాడు. బండ మీద నిలిపాడు, నా అడుగులను స్థిరపరిచాడు. కృత కొత్త గీతం పాడేటట్టు చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు మన పక్షాన కూడా నెరవేర్చబోతున్నాడు. కనుక మనందరం ఆశ్రయించి నీ హస్తం మమ్మల్ని ఆదుకోవాలి, నీ కరుణా హస్తం మమ్మల్ని ఆదుకోవాలి అని మనం అడుగుదామండి. ఇక లాస్ట్ మాట నేను చెప్తాను, ఆయన హస్తం మనకు చేసే మరి మరొక పని ఏంటంటే 16వ కీర్తనలో ఈ భక్తుడే ఒక మాట అంటాడు. 16వ కీర్తనలో 11వ వచనంలో మనం చూస్తే లాస్ట్ లైన్లో అంటాడు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అయ్యా నీ కుడి చేతిలో నిత్యం సుఖములు, ఎప్పుడు సుఖములు, నిత్య సుఖములు నీ కుడి చేతిలో ఉన్నాయి అయ్యా, నిత్య సుఖములు. అయ్యా సుఖములన్నీ ఇప్పుడు ప్రస్తుతం భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు, ఆ భయంకరమైన పరిస్థితుల్లో మేమున్నా, నిత్యము సుఖంగా ఉండే జీవితం అది నీ కుడి చేతుల్లోనే ఉందయ్యా, అది మాకు అనుగ్రహించయ్యా అని మనం అడుగుదామండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే దావీదు అడిగాడు, దావీదు పక్షాన కృప చూపించాడు. యొబ్బేజు అనే వ్యక్తి కూడా అడిగాడండి. యొబ్బేజు చేసిన ప్రార్థన దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో 4వ అధ్యాయంలో 9వ వచనంలో ఆయన ప్రార్థన చేశాడు. ఏమని? యెహోవా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడు కావచ్చు. చూడు ఏమని, మీ చెయ్యి నాకు తోడు కావచ్చు, దయచేసి కీడు రాకుండా నన్ను తప్పించు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, దయచేసి కీడు రాకుండా తప్పించు. నిజంగా దేవుని చెయ్యే ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తుంది, దేవుని చెయ్యే సరిహద్దులు విశాలపరుస్తుంది, దేవుని చెయ్యే కీడు రాకుండా కాపాడుతుంది. నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా యొబ్బేజు అడుగుతున్నాడు. ఇదిగో దావీదు అడుగుతున్నాడు, నీ కరుణా హస్తమయ్యా నా పట్ల చూపించయ్యా, నన్ను కాపాడయ్యా, ఒకడు తన కను పాపను కాపాడినట్టుగా నన్ను కాపాడయ్యా అంటున్నాడు. ఎందుకంటే ఆయన హస్తం చేసే కార్యాలు ఏంటో దావీదుకు తెలుసు, యొబ్బేజుకు తెలుసు. ఈరోజు మీరు కూడా 7 విషయాలు తెలుసుకున్నారు, ఆయన హస్తం చేయగలిగిన కార్యాలు ఏంటో. మొదటి కార్యం ఏమనుకున్నాం? ఆ దేవుని హస్తం శత్రువు చేతుల్లో పడకుండా మనల్ని కాపాడి, శత్రువు చేతుల్లో నుండి మనల్ని తప్పించి, యెరూషలేము అంటే సమాధానకరంగా మనల్ని నడిపించే హస్తం ఆయన హస్తం. రెండవది ఏం చేస్తుంది? మేలు కలగజేసే హస్తం ఆయన హస్తం, మేలు కలగజేస్తుంది ఆయన ఆశ్రయించే వారికి. మూడవది ఆయన హస్తం ఏం చేస్తుంది? బలహీన సమయంలో, కృంగిన వేళలో మనల్ని బలపరిచి, భుజం తట్టి ధైర్యం చెప్పే హస్తం, శుభవచనం చెప్పే హస్తం ఆయన హస్తం. నాలుగవది ఏం చేస్తుంది ఆయన హస్తం? ఏది మనవి చేసినా ఆ మనవిని ఆలకించి జవాబిచ్చే హస్తం దేవుని హస్తం. ఐదవది ఏం చేస్తుంది దేవుని హస్తం? ఆ హస్తం మన ప్రయత్నాలన్నీ సఫలమయ్యేటట్టుగా చేస్తుంది. అటు రాజును అనుకూలంగా, ప్రజలను అనుకూలంగా మార్చి, కావాల్సినవన్నీ సమకూర్చి, ప్రయత్నాలన్నింటిలో సఫలం చేసి, అతి త్వరలో మనం అనుకున్న టాస్క్స్ని మనం కంప్లీట్ చేసే కృపను ఆయన హస్తం అనుగ్రహిస్తుంది. ఇంకా ఆయన హస్తం ఏమిస్తుంది? పాతాళానికి వెళ్ళిపోయిన అక్కడి నుండి కూడా పైకి లాగి మనల్ని బండ మీద నిలబెట్టేస్తుంది దేవుని హస్తం. ఇక ఆఖరిగా ఆ హస్తములోనే నిత్యము సుఖములున్నాయి. ఇవన్నీ ఆయన హస్తములున్నాయి, ఈ 7 ఆయన హస్తములున్నాయి. ఆయన హస్తాన్ని చాపమని మనం అడుగుదామా? అందుకే అంటున్నాడు దావీదు భక్తుడు, నీ శరణు చొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతులో పడకుండా దయచేసి నీ కుడి చేత రక్షించువాడా నా పట్ల కృపాతిశయమును చూపయ్యా, ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా నన్ను కాపాడయ్యా అంటున్నాడని ఈరోజున మనం కూడా అడుగుదామా? మోకరించండి దేవుని ముందు.